పాలకూర జొన్న అట్టు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పాలకూర జొన్న అట్టు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, జొన్నలు 2 కప్పులు, మినప్పప్పు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం కొద్దిగా, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో జొన్నలు ఏంటంటే మనం ఒక పూట ముందుగా నానబెట్టాలండి. ఎంత ఎక్కువ నానితే మనకు అంత మంచి ఫైన్గా వస్తుంది. ఓకే ఓకే. సో అలాగే మినప్పప్పు 1-2 గంటలు నానితే సరిపోతుంది. ఓకే. ఇక్కడ పాలకూర మనం పచ్చిగా తీసుకోవట్లేదు, అంటే కొంచెం ఆ స్మెల్ అనేది తెలుస్తూ ఉంటుంది కదా, కాబట్టి పాలకూరని కొంచెం వేడి నీళ్ళలో 1-2 నిమిషాలు పాటు అలా వేసేసి మరిగే నీళ్ళలో తీసేసుకున్నాం. మామూలుగా బ్లాంచింగ్ చేస్తాం కదా, సో ఆ మాదిరి చేసి తీసేసుకున్నాం. ఇది మనం ముందు మిక్సీ పట్టేసుకుందాం. ఫస్ట్ జొన్నలు ఆ ఒక్కటే పట్టేసుకుందామండి. పైన తొక్క ఉంటుంది కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది. ఇది కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. చూసి వాటర్ కొంచెం కొంచెం వేసుకోవాలండి. సో నెక్స్ట్ దీంట్లో నానబెట్టుకున్న మినప్పప్పు, అలాగే మనం ఉడికించేసుకున్న పాలకూర, దీంట్లోనే అంటే మనం కొంచెం టేస్ట్ కూడా యాడ్ కావడానికి పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, అలాగే అల్లం ముక్కలు, సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. సో మరోసారి ఇది మనం బాగా మిక్సీ పట్టేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేస్తున్నాను. ఓకే. సో పిండి ఇలా రెడీ చేసేసుకోవాలి. దీన్ని మనం బౌల్లోకి తీసేసుకున్నామండి. పెసరట్టు పిండిలా ఉంది, సడన్గా చూస్తే అదే అనుకుంటారు. తినేంత వరకు అంటే అప్పుడు ఆ రుచిలో ఆ తేడా అనేది కనిపిస్తుంది అన్నమాట. కొంచెం ఇది మనం నెయ్యి అప్లై చేసుకున్నాను, బ్రష్ ఇవ్వండి. టిష్యూ పేపర్ తో పూజ చేసుకుందాం. మనం ఒక పూట రుబ్బిన తర్వాత ఉంచాలనుకుంటే పాలకూర వేసినా పర్వాలేదు రాజు గారు? పర్లేదు, ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలండి. బయట పెట్టేసుకుంటున్నా. ఫ్రిడ్జ్ లో పెట్టి ఒక పూట ఉంచాలా? అంటే అలా మనం పెట్టుకుంటా నిల్వ పెట్టుకుంటారనుకుంటే మనం బయట కాకుండా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. సో ఇది ఫర్మెంట్ కావాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడు మనం వేసేసుకోవచ్చు. లేదంటే పాలకూర మనం అప్పటికప్పుడు ఫర్మెంట్ అయిన పిండిలోనే పాలకూర పేస్ట్ వేసుకుంటాం. అది వేడిగా మనం కొంచెం ఒక గరిటెడు పిండి వేసేసి దాంట్లో పాలకూర వేసి పేస్ట్ చేసి మిగతా దాంట్లో కలిపేసుకోవచ్చు. సో మనం బియ్యం ప్లస్ జొన్నలు వేసుకున్నాం. అవునండి. సో కొంచెం చాలామంది కూడా హెల్త్ కాన్షియస్ మీద వెళ్తున్నారు కదా, సో అలాంటి వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. అందరు కూడా ఇప్పుడు జొన్న పిండి, జొన్న రొట్టెలు అన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం ఇంట్లో. సో ఎలాగో మనకంటే జొన్న లేకుండా జొన్న పిండి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకొని తీసుకోవచ్చు అండి. కొంచెం మనకు ఆ పులుపు అంటే పులిసిన ఆ టేస్ట్ రావాలనుకుంటే కొంచెం పుల్లటి పెరుగు వేసుకుంటే సరిపోతుంది. ఓకే. సైడ్లో కొంచెం నెయ్యి. సో రెండు వైపులు మనం బాగా వేయించేసుకుంటే సో అట్టు మనకు రెడీ అయిపోతుంది. సో ఇది రెగ్యులర్గా మనం తీసుకునే కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ దేంతో అయినా కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఓకే. అట్లా కడిస్తారా? కొంచెం ఈజీగా వచ్చేస్తుంది. మనం ముందుగా కూడా ఆయిల్ రాసి చేసాం కదా, అంటే పిండి మనకు కరెక్ట్గా సరిగ్గా లేకపోతే ఒకసారి అంటే మనం అలా గ్రీజింగ్ చేసినా కొంచెం అతుక్కుపోతూ ఉంటుంది పెనానికి. సో అలా కాకుండా ఈజీగా వస్తుంది అనుకుంటే మనకు అది పర్ఫెక్ట్గా ఉన్నట్టు పిండి. ఓకే. సో రెడీ అయిపోయింది.
పాలకూర జొన్న అట్టు రెడీ. సో కార్వింగ్ చేసేసుకుందాం. సో టమాటో అలాగే కీరాతో చేస్తున్నానండి. ఏం చేస్తున్నారు రోజు గారు? ఫ్లవర్ షేప్లో చేస్తున్నాను. ఓకే, సో మధ్యలో గుజ్జు మనం తీసేసుకుంటున్నామండి. ఓకే, అది పెట్టల్లాగా రావడం. ఎస్. సో దాన్ని తీసేస్తే మనకు కొంచెం ఓపెన్ అవుతుందండి ఇది. సో ఇలా కొంచెం బాగా ఓపెన్ చేసి మధ్యలో తీసేస్తున్నాం ఈ గింజలన్నీ కూడా. ఓకే, సో దీన్ని కొంచెం షేప్ చేస్తున్నాం అండి. ఓకే, సో ఇది కొంచెం మనం తిరిగేసి పెట్టేసుకుంటున్నాం. సో దీనిపైన ఇంకో టమాటోతో స్కిన్ రోస్ట్ చేస్తున్నాను అండి. జాగ్రత్తగా పీల్ చేయాలి నైఫ్తో. ఎస్. సో విరిగిపోయిన ప్రాబ్లం లేదండి, మళ్ళీ ఓవర్ ల్యాపింగ్ లాభం అలా ఫోల్డ్ చేసేసి చుట్టేసుకోవచ్చు. ఓకే, సో మామూలు రిబ్బన్ ఫోల్డింగ్ అండి. ఇది ఇలా మధ్యలో వచ్చేస్తుంది. నెక్స్ట్ కీరాతో వచ్చేసి జస్ట్ అలా జూలియన్లా స్ట్రిప్స్లా కట్ చేస్తున్నాం. ఓకే, సో అక్కడక్కడ మనం ఇలా మధ్యలో పెట్టేసాడండి. ఓకే, లుక్ అనేది బాగొస్తుంది. ఓకే, సో పాలకూర జొన్న అట్టు రెడీ అండి. పాలకూర జొన్న అట్టు రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం. పాలకూర జొన్న అట్టు తయారు చేసే విధానం. ముందుగా మినప్పప్పు జొన్నలు నానబెట్టి ఉంచాలి. పాలకూరని వేడి నీళ్ళలో వేసి తీసి పక్కన ఉంచాలి. మిక్సీ జార్లో నానబెట్టిన జొన్నలు, నానబెట్టిన మినప్పప్పు, పాలకూర, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై అట్టులా వేసి నేతితో కాల్చుకోవాలి. అంతే, పాలకూర జొన్న అట్టు రెడీ.